హాయ్, వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ. నేను మనోజ్. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు యూపీలో బీజేపీకి గట్టి దెబ్బను అందించాయి. సో అప్పటి నుంచి పార్టీలో ఏం బాగాలేదు. ఆ పార్టీ భారీ అంచనాలను ఉత్తరప్రదేశ్లో కూడా గట్టి పోటీ ఇచ్చింది. యూపీలో బీజేపీకి భారీ నష్టం వాటిల్తో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రం సీఎం యోగి ఆదిత్యనాథ్ని పీట నుంచి దించవచ్చన్న ఊహాగానాలు మార్కెట్లో వేడెక్కాయి. పార్టీ జనాల ప్రకటనలు వస్తున్న తీరు చూస్తుంటే మాత్రం ప్రస్తుతం యోగి కుర్చీలో వణుకు పుడుతుంది. ఓటమి కారణంగా సీఎం యోగి పనితీరుపై ఆయన సొంత పార్టీ వారే చురుకులు అంటిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, సంస్థ మరియు ప్రభుత్వ మధ్య సమన్వయం కోసం కూడా ముఖ్యమంత్రి నిధులు తీసుకెళ్తున్నారు. అగ్నికి ఆహుతయ్యే పనినే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య ఇప్పటికే చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ హావభావాలను ఇచ్చినప్పుడు ప్రభుత్వం కంటే సంస్థ పెద్దది కాదన్నారు. ఆయన ప్రకటన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థానంలో ఇప్పుడు కేశవ ప్రసాద్ మౌర్య వస్తారని కూడా ఊహాగానాలు స్టార్ట్ అవుతుంది. సో బీజేపీ ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలోనూ ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనేక మీడియా కథనాలను విశ్వసిస్తే బీజేపీకి జరిగిన నష్టానికి సంబంధించిన నివేదికను కూడా యోగి ప్రధాని మోడీ మరియు అధ్యక్షుడు జేపీ నడ్డాకి సమర్పించినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా చర్చనీయాంశం అవుతుంది. సో ఈ గందరగోళం మధ్య ఇప్పుడు సీఎం యోగి తన పాత అవతారంలో కనిపిస్తున్నారు. దీని ప్రభావం అసెంబ్లీ సమావేశాల్లో కనిపించింది. పెన్షన్లో సీఎం యోగి ఒకే దెబ్బతో అనేక పక్షులను చంపడం కనిపించింది. సీఎం యోగి తన పాత స్టైల్లో విపక్షాలతో సహా సొంత పార్టీకి అల్టిమేటం ఇవ్వడమే కనిపించింది. సో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన దూకుడు శైలిలో తన ప్రభుత్వంలో పనిచేయడానికి రాలేదు అని అసెంబ్లీలో హెచ్చరించారు. విపక్షాలను టార్గెట్ చేస్తూ ఎవరు అరాచకం సృష్టించినా ఫలితం ఉంటుంది, కొంతమంది బుల్డోజర్లకు భయపడతారు ని అయితే చట్టాన్ని ఉల్లంఘిస్తే బుల్డోజర్ను ఖచ్చితంగా ఉపయోగిస్తారని యోగి చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రజల మనసులను కలవర పెడుతుంది. ఇటీవల బీజేపీ మిత్రుడు మరియు యోగి క్యాబినెట్లోని మంత్రి సంజయ్ నిషాద్ కూడా బుల్డోజర్ చర్యపై అభ్యంతరం లేవనెత్తారు మరియు ఓటమికి కారణమని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే బుల్డోజర్ పాలిటిక్స్ అనేవి కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఇండియా చెప్తున్న పరిస్థితి. సో బుల్డోజర్ల ప్రస్తావన ద్వారా యోగి ఎస్పీని పట్టుకున్నారని పార్టీ పేర్కొంది. అయితే సంజయ్ నిషాద్ కూడా బాబా టార్గెట్గా కనిపించారు. కుమార్తెల భద్రతకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న ఇలాంటి దుర్మార్గులు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారని సీఎం యోగి అన్నారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి సామాన్యుల జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు. ఇది నా బాధ్యత, నేను ఉద్యోగం చేయడానికి ఇక్కడ రాలేదు, ఖచ్చితంగా కాదు. వాడు చేస్తే వాడు కూడా బాధపడతాడని ఇక్కడికి వచ్చాను. సో మనం అతనితో పోరాడాలని నేను ఇక్కడికి వచ్చాను. ఈ పోరాటం మా సాధారణ పోరాటం కాదు. ఇది ప్రతిష్ట కోసం చేసే పోరాటం కాదు. నాకు పరువు దక్కాలంటే నా ఆశ్రమంలో ఇంతకంటే ప్రతిష్ట వచ్చి ఉండేది. నాకు ఏమీ అవసరం లేదు. యూపీలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో 2024-27 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందన్న సీఎం యోగి మాటకు ఆమోదం లభిస్తుంది. కానీ యోగి మాత్రం సీఎం కుర్చీ విషయంలో ఉద్యోగం చేయడానికి రాలేదు, మఠంలో మరింత పలుకుబడి వచ్చేదని చెప్పడం ఎస్పీకి కాకుండా సొంత పార్టీకి కూడా సవాల్గా మారిందనే సందేశం. అంటే 2027 యోగికి సీఎం పదవి వరిస్తే దానికి తగిన సమాధానం కూడా ఇస్తారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ యూ.